హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో చేసుకున్నాను. చాలా గ్యాప్ వచ్చింది. అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే, పేనియర్ యాప్ నందు లేటెస్ట్ ఒక ఆప్షన్ని అందజేయడం జరిగింది. దాన్ని మన ఫ్రెండ్స్కి తెలియజేద్దామనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం ముందుగా పేనియర్ అప్లికేషన్ లాగిన్లోకి లాగిన్ అయిన తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి, యూజర్ నేమ్ అంటే మీరు లాగిన్ తీసుకున్నటువంటి ఫోన్ నెంబర్తో ఉంటుంది. ఆ విధమైన లాగిన్తో మీరు లాగిన్ అయిన వెంటనే ఒక్కసారి రీఫ్రెష్ చేయగలిగితే మీకు లేటెస్ట్గా అప్డేట్ అయిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంతకుముందు బిల్ పేమెంట్స్కి వాటికి వ్యాలెట్ నుంచి టాప్అప్ చేసుకొని తప్పకుండా వ్యాలెట్కి మూవ్ చేసుకొని ట్రేడ్ బ్యాలెన్స్ని వాలెట్కి మూవ్ చేసుకొని తర్వాత మనం పేమెంట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేషన్ యాప్లో మనకి మంచి ఫీచర్ అందజేస్తున్నారు. అందులో ఒకటి ప్రస్తుతానికి మీకు తెలియజేస్తాను. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ రీఛార్జ్ అనుకోండి. మొబైల్ రీఛార్జ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. ఇక్కడ మన నెంబర్ ఇచ్చామంటే తర్వాత ఏ నెట్వర్క్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఏ సర్కిల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏంటి అని తెలియజే ఉంటుంది. ఇది ఎంత అమౌంట్ అయితే మామూలు మనం రీఛార్జ్ చేసినట్టు చేస్తాం. పర్ మంత్కి జియోకి చేస్తున్నాము. ప్రొసీడ్ టు రీఛార్జ్ ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకి మన నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోమని ఒకసారి ప్రివ్యూ చూపిస్తారు. ఇక్కడ అప్డేట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ పేమెంట్ మెథడ్ దీన్ని క్లిక్ చేసినామంటే మనకు టూ వేస్ అని కనబడతాయి. ఒకటి మెయిన్ వ్యాలెట్, వ్యాలెట్లో పేమెంట్ అమౌంట్ ఉంటే మనం డైరెక్ట్ వ్యాలెట్ నుంచి పేమెంట్ చేస్తాం. లేదంటే యూపీఆర్ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసినామంటే మనకి కస్టమర్కి వెళ్ళొచ్చు, లేదా మనమే కూడా ఆ క్యూఆర్ కోడ్ నుంచి మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఐ, ఇది లేటెస్ట్ ఆప్షను. యూపీఐ క్యూఆర్ అనేది లేటెస్ట్ ఆప్షన్ మనకి ఇచ్చారు. దీనివల్ల చాలా యూస్ఫుల్గా ఉంది. మనకి వాలెట్లో లేకపోయినా మన యూపీఐ నుంచి పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను యూపీఐ క్యూఆర్ని అప్డేట్ చేశాను. మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మన కస్టమర్ దగ్గర ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏ ఇతర ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉంటే, ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ను వాళ్ళకి చూపించినట్టయితే వాళ్ళు డైరెక్ట్ స్కాన్ చేసినంటే డైరెక్ట్ పేమెంట్ అయిపోతుంది. వయా అంటే మనం పేమెంట్ చేసినట్టు ఉంటుంది, కానీ డైరెక్ట్ వాళ్ళ పేమెంట్ నుంచి అప్డేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని మనమే చేయాలనుకుంటే వాలెట్లో లేకుండా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకుని మనకి ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఫ్రెండ్స్. మనం కూడా ఫోన్పే ఉంటే ఫోన్పే, గూగుల్ పే ఉంటే గూగుల్ పే, పేటిఎం ఉంటే పేటిఎం, ఏ యూపీఐ నుంచి నేను ఫోన్పే నుంచి చేస్తాను ఫ్రెండ్స్. మనం ఫోన్పే నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి లైవ్లో తీయడానికి ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇమేజ్ ఉంటే ప్రీవియస్గా దాన్ని కూడా క్యాప్చర్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. మనం స్క్రీన్ షాట్ తీసాం కదా, అది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. నేను తీసుకున్న స్క్రీన్ షాట్ని ఇక్కడ అప్లై చేశాను. అప్లోడ్ కొడతాని మనకి ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేస్తేనే మనకి
ఆటోమేటిక్గా అది క్యాప్చర్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, మీ షాప్ నేమ్ ఏం పెట్టారో ఆ నేమ్ పైన విత్ ఇండస్ట్రియల్ బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ లింక్ అప్పై మీ అకౌంట్కి డైరెక్ట్ పేమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ మామూలు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్టే మీరు పిన్ కొట్టారంటే మీ సీక్రెట్ పిన్ సక్సెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలా అయిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్, పేమెంట్ సక్సెస్ఫుల్ అని, పేమెంట్ త్రూ ది ఇలా వస్తుంది ఫ్రెండ్స్, పేమెంట్ త్రూ ది యూపీఐ క్యూఆర్ కోడ్ మెథడ్ రీఛార్జ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మంచి ఫ్యూచర్ అని భావిస్తూ మీకు అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది 10 మందికి తెలియజేయాలని, దీంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.